హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ డిజైన్ బిగినర్స్ కోసం నేర్పిస్తాను. ఎంతో బాగుంటుంది తెలుసా? ఇది షిఫాన్ క్లాత్, దీని మీద ఓకేనా? ఎలా అంటారా, దీని మీద అక్కడ 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 ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్ ఫాస్ట్గా ఈజీగా వేసేయచ్చు. ఎలాగో రండి చూద్దాం. దీనికోసం ఒక పెద్ద ఫ్లవర్ నేను ఇలాగా పెన్సిల్తో గీసుకున్నాను చార్ట్ మీద. దీన్ని ఇలాంటి బ్లేడ్తో మీరు జాగ్రత్తగా కట్ చేశారనుకోండి, ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్. దీన్ని మళ్ళీ మనం యూజ్ చేద్దాం. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్యాప్లో మనం ఫ్లవర్ వేసేద్దాం. దీనికోసం ఎక్కువ స్కిల్ అక్కర్లేదు. చూసారా, మెటాలిక్, పర్ల్ మెటాలిక్ వైట్, పర్ల్ మెటాలిక్ వైలెట్, కొన్ని గ్లిట్టర్స్, అవుట్లైనర్స్, తర్వాత ఒక చిన్న స్పాంజ్ ముక్క తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక ఫ్లాట్ బ్రష్. ఇలాగా పర్ల్ మెటాలిక్ వైలెట్ దీన్ని తీసుకొని డ్రై బ్రష్, బ్రష్కి వెట్గా ఉండకూడదు, డ్రై బ్రష్ని కలర్లో ముంచి ఇలాగ మనకి ఎక్కడ వెయ్యాలో అక్కడ ప్లేస్ చేసుకొని అలా పైనుంచి లోపలికి, అంటే ఎక్సెస్ కలర్ ఉంటుంది కదా, అది మనకి చార్ట్ మీద పేపర్ మీద ఉండిపోయి మనకి కరెక్ట్గా క్లాత్ మీదకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇంతే, ఎంతో ఫాస్ట్గా ఫటాఫట్ వేసేయచ్చు, టక్క 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 వేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూడండి ఫ్లవర్. పెద్ద పెద్ద ఫ్లవర్లు ఇప్పుడు చాలా క్రేజ్, ఫ్యాషన్ కూడా. మీకు ఇలా ఈ షేప్ వేయండి, లేదు ఏ షేప్ అయినా గీసుకోవచ్చు. మీకు నచ్చిన షేపు మెజర్మెంట్తో మీరు గీసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్ ఫ్లవర్ వచ్చేస్తుంది. ఒక ఫ్లవర్ గీసుకుంటే ఎన్నైనా గీసేయచ్చు. చూసారా, ఇలా చక్కగా కంప్లీట్ అయిపోయింది, ఎంత ఫాస్ట్గా. ఇప్పుడు స్పాంజ్ని వైట్లో ముంచి పర్ల్ వైట్ సెంటర్ని ఇలా డాట్ పెట్టి చుట్టూ కూడా మనం అదే స్ప్రెడ్ అయినట్టుగా చక్క షేప్ ఇస్తున్నాం చిన్నగా. ఇలా ఇస్తే ఎంత బాగుంటుందో చూడండి. తీసిన తర్వాత భలే ఉంది కదా, అదే మరి. చూసారా, నేను పర్ల్ మెటాలిక్ కలర్ వాడాను కాబట్టి షైన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాను, 3D అవుట్లైనర్ గ్రీన్ తీసుకున్నాను. మీరు దీని చుట్టూ గ్లిట్టర్తో వేసి ఇలాగ వేస్తే మనం స్టిచ్ చేసినట్టుగా ఉంటుంది, లేదు ఇలా గ్రీన్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకు. నేను గ్రీన్ వాడుతున్నాను. మీరు గ్లిట్టర్స్ ఏవైనా కూడా వాడుకోవచ్చు. గ్లిట్టర్ అవుట్లైన్, 3D అవుట్లైన్ కూడా వేసేటప్పుడు ఏం చేస్తారు, హారిజాంటల్గా ఇలా నిలబెట్టి వేయండి, చక్కగా వస్తుంది. ఇట్లాగా మీరు అవుట్లైన్ వేసేసారనుకోండి, పూర్తిగా వెయ్యక్కర్లేదు, అక్కడక్కడ ఇలా అవుట్లైన్ వచ్చినట్టుగా అలా గీసేస్తే చాలా ఒక ఫుల్నెస్ కనపడుతుంది కదా. పూర్తిగా ఇలాగ వేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? చూస్తున్నారు కదా, ఇలాగే వేసేయండి, అంతే. బాగుంది చూసారా, ఎంత ఫాస్ట్గా అయిందో. ఇలాగే మనం ఇంకొక ఫ్లవర్కి కూడా వేసేద్దాం. సెంటర్లో వైట్, చుట్టూ గ్రీన్, వైట్ మీద గ్రీన్ ఎంత బాగా కనపడుతుందో. ఈ గ్రీన్ 3D అవుట్లైనర్ మీరు ఎల్లో వేయచ్చు, లేదా గోల్డ్ గ్లిట్టర్తో అవుట్లైన్ ఇచ్చి సెంటర్లో కూడా ఇలాగ పాలెన్ వేస్తే అది కూడా చాలా బాగుంటుంది. గ్లిట్టర్స్తో అవుట్లైన్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేశాను, నేను పర్ల్ వైట్ బ్రష్ వెనక్కి తిప్పి డాట్స్ పెట్టినాను, కొన్ని డాట్స్ ఫిల్లింగ్ ఫిల్లర్స్ లాగా. ఇలాగ డాట్స్ పెట్టేసి అలాగ వదిలేస్తే అదొక అందం. చూసారా, అక్కడ వైలెట్ పెట్టాను, అలాగే ఇక్కడ వైట్ డాట్స్ కొన్ని అక్కడక్కడ అక్కడక్కడ మీరు వేశారనుకోండి, ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తీసేసిన ఫ్లవర్ ఉంది కదా, అది చూడండి ఎలా వేస్తాము. దాన్ని మళ్ళీ ఈ ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టి, అంటే దాని కింద ఈ ఫ్లవర్ ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేశాను, వైట్ని ఇలాగే పట్టుకొని పేపర్ మించి క్లాత్ మీదకి, ఇది అవుట్ సైడ్ అంటే బయట వైపుకి వేస్తున్నాం.
ఆ షేప్ మనం ఒకటి ఫుల్గా ఫిల్ చేసాము, ఇదేమో గ్యాప్తో వస్తుంది, అంటే అవుట్ సైడ్ వచ్చి మనకు అవుట్ లైన్ లాగా క్లాత్ ఉంటుంది. చూడండి చేసిన తర్వాత ఎంత బాగుంటుందో. ఇదే మనం రకరకాలుగా ప్రజెంట్ చేయొచ్చు. ఆ షేప్ని మనం చక్కగా కట్ చేసుకుంటే చాలా చక్కగా మనకి కదలకుండా పట్టుకొని మీరు వేస్తే చాలా ఫాస్ట్గా మనకు ఆ షేప్ అంతా అవుట్లైన్ ఇలాగా చిన్న గ్లో వచ్చినట్టుగా అలా కనపడుతుంది, చాలా బాగుంటుంది. చూడండి వేసిన తర్వాత మీకే అర్థమవుతుంది దాని షేప్ అది ఎలా వస్తుందో. ఇలాగా బిగినర్స్ అసలు ఏమీ రాని వాళ్ళు, ఎనీబడీ కెన్ డూ, ఎవరైనా సరే ఇలా గీసుకొని వేసేస్తే ఎంత చక్కగా మేము కూడా వేసుకోగలిగామన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది తెలుసా. చూడండి చూసారా షేప్ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు బ్రష్ వెనక నుంచి తిప్పి ఒక డాట్ పెట్టేశారనుకోండి, ఫుల్ అయిపోయింది కదా ఫ్లవర్, ఎంత చక్కగా ఉంది. అదే మరి ఇప్పుడు ఈ డార్క్ అంటే మావ్ కలర్, ఇది వైలెట్ కదా, ఇది కూడా అదే మావ్ కలర్ డార్క్ కలరు. ఆ కలర్తో బ్రష్ డ్రై బ్రష్తో ఏం చేశాను, ఈ ఫ్లవర్లో చిన్న షేడ్ లాగా ఇస్తున్నాను, అంటే ఇలా ప్రెస్ చేసి డ్రాగ్ చేశాను. మీరు చెయ్యొచ్చు, ఇప్పుడు ఇలా చూస్తే చేసేయచ్చు. ఇలా ఇస్తే ఇంకా అందం వచ్చింది కదా, అదే కొంచెం మనం ఎంత చేస్తూ ఉంటే అంత అందం వస్తుందండి పెయింటింగ్లో. ఇలాగే సింపుల్గా చూడండి ఎంత అందం వచ్చిందో, అంటే ఈ ఫ్లవర్ చక్కగా అంతా బాగా కనపడుతుంది, పక్కనే దాని షాడో లాగా ఈ ఫ్లవర్ ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇలాగే ఈ ఫ్లవర్కి కూడా చేసేద్దాం. చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి, చూసారా ఎంత చక్కగా ఉందో. ఇవే టాప్స్ మీద, శారీస్ మీద, చున్నీస్ మీద ఎంత బాగా వేసుకోవచ్చో. ఇలాగా మీరు చూసారా సేమ్ డ్రై కలర్తో అంటే వైలెట్ కలర్తో ఇలా వేశాను, ఆ షేపు కనపడుతోంది చాలా చక్కగా ఉంది. ఏ మీరు ఇలాగ చక్కగా వేసేసుకొని వెంటనే మీరు వేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. చూసారా ఎంత బాగుందో, ట్రై చేస్తారు కదా. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్రఫుల్ల ఆర్ట్స్. మీకు ఏమైనా డౌట్స్ అవి ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా తీరుస్తాను, చెప్తాను. ఓకేనా, ట్రై చేస్తారు కదా, ఎలా ఉందో చెప్పండి.